स्टूडेंट की शुभोदय स्टूडेंट्स इंत ना पाठल कदम सो पाठल अकाशुड़ विंदु अकाशुड़ विंदु तो एवरेवरको चपना कदा सो इन पाठमु शतक सुध पाठमी शतक सुध चूँ शतक सुध शतक सुध में बोमन चूँगी बोमन अबजर्व चयी चूसारा चूँ शतक सुध शतक सुध रचना कवल शतक कवल शतक कवल चाल मंदिर उ शतकम अंटे नूर का नूट एन कंटे पद्यासा वाली शतक कवल अटार ओके सो ई शतक सुध कवल अंत यह शतक कवल कदा दिन गुरी एम एक्सप्लेन ना विनि पाठ ओके सो पाठ चूस बोम चूस कदा कल पड़ा बोमी चूँ सपोज बोम चूँगी आपदल कल धैर्यानी को मन माट मंचदे मन अंदर की मंवामे सो एतक सुधर उड़ेट मंजीटल एदना पनी विजय साधने वो कष्ट सुखा लेक चेयर ओके अम्मा दैव तो सामनम एवर सामनम दैव तो अम्मा मन कना तलद ओके इवरेवर तो चुप्तारो चूँ चित्र एवरेवर उम चो चित्र एवरेवरुम चुनाव इकड़ेवर इिडल को एम चुनारो चूँ अबजर्वे इलांटूम पीलो मंटल सूक्त विना कोई मंत्री चपंडी विनेट मंटल उठाई कदा कहीं रेप पिल विंटारा मंटल पेरेंट्स चपेदेवरना विंटारा मंट्री अम्मा विंटारा विनर का प्रस्तुत जनरेशन एवरेवर माट विन नेने नाके अभी तलो विरवीत उठर का ऐटिट्यूड प्रवर्ति फस्टर विना अम्मा विन ओके सो इट मंटल एवाली दाने लाभमे इलांट मंटल पाठी दाने प्राफिटी अने पाठ में उतनी विन पाठ उद्देश्य विद्यार्थुलो नैतिक विलువలు పెంపొందించేటది ఒక విచక్షణ ఏందంట విద్యార్థులు నైతిక విలువలు మంచి విలువలు పెంపొందించాలి ఈ పాఠం యొక్క ఉద్దేశం చిత్తక కవులు మీకు మంచి మాటల ద్వారా మీరు ఫ్యూచర్ జనరేషన్ ఏ విధంగా ఉండాలనేది ఈ పాఠం ద్వారా మీకు తెలియజేస్తున్నారమ్మ సో చిత్తక కవులు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ బద్దన వేమన మారద వెంకయ్య అంటే మీకు ఒక్కొక్క పద్యాన్ని మీకు సమర్పించుకుంటూ దాని భావం ద్వారా మీరు ఏం తెలుసుకుంటారు రేపు మీరు పెరిగి పెద్దగై పౌరులు కదా కాబట్టి ఈ పాఠం ద్వారా ఈ పద్యాల ద్వారా వీటికి ఉన్న భావాల ద్వారా మీరు మంచి నేర్చుకోవాలి ఎవరికి మర్యాద ఇవ్వాలి వద్దు అనేటటువంటిది ఈ పాఠంలో ఈ శతక కవులు మీకు పరిచయం చేస్తున్నారు ఇంకెవరమ్మా కంచర్ల గోపన్న ఎనుగు లక్ష్మణ కవి శిరశివహల్మ కృష్ణమాచార్యులు సో ఈ పాఠంలో ఎంతమంది శతక కవులు ఉన్నారు కదా మీరు ఖాళీ సమయంలో ఈ పాఠంలో పాఠాన్ని రచించుకున్నటువంటి కవులు ఉన్నారు కదా శతక కవులు వారి గురించి ఒక్కసారి చదవండి ఓకేనా సో పాఠంలోకి వెళ్దాము రండి ఫస్ట్ పార్ట్ 1 లో మీకు ఎన్ని పద్యాలు ఉన్నాయి ఇక్కడ రెండు పద్యాలు ఉన్నాయి ఆ రెండు పద్యాలకు భావాలు మీకు కవులు ఏ విధంగా దేనికోసము ఏం నేర్చుకోవడానికి మీకు చెప్తున్నారో ఈ పాఠంలో ఈ పద్యాలు ఉన్నాయి చూడండి చదువుతాను చూడండి తల నుండు విషము పనికిని వెలయంగా తోక నుండు వృక్షకమునకు తల తోక ఎనక ఇండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి సో ఈ పద్యము తల నుండు విషము పనికిని పని అంటే ఏంటి పాము తెలుసు కదా మీకు వృక్షకము అంటే తేలు తేలుకి ఎక్కడ ఉంటుందంట తోకకు విషము ఉంటుంది దీని భావం ఏంటో నేను చదువుతాను వినండి ఓ మంచి బుద్ధి కలవాడ ఓ మంచి బుద్ధి కలవాడ ఒక మనిషికి మంచి బుద్ధి కలవాడ పాముకు విషం తలలో ఉంటుంది స్నేహితుకి ఎక్కడ ఉంటుందంట విషము తలలో ఉంటుంది సో తేలుకైతే తోకలో ఉంటుంది పాముకేమో తలలో విషం ఉంటుంది కోరలలో తేలుకైతే తోకలో ఉంటుంది విషము
సో కానీ చెడ్డవానికి శరీరం అంతా విషయమే ఉంటుంది. చెడ్డవాన్ని అసలు మనం కనుక్కోగలుగుతామా? మనతోటి స్నేహం చేసి మనతో పాటు పక్కకే ఉంటూ మనకి కోతులు తీస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ చూడండి, చెడ్డవానికి మాత్రం శరీరం అంతా బాడీ మొత్తం పాయిజనే ఉంటుందంట. అంటే వాడు ప్రతి ఒక్కటి నేనే మంచిగా ఉండాలి, నా మంచే కోరుకోవాలి, ఇతరులు చెడిపోవాలి అనేటటువంటి వాడిని ఎవరంటారు? చెడ్డవాడు అంటారు. చెడ్డవాడి లక్షణము అంటారు. చెడ్డవాడి లక్షణం మీకు ఇంతకుముందు కూడా చెప్పినాను నేను, మాటి మాటికి దండాలు పెట్టడము, అబద్ధాలు ఆడడము, ఉండేవి లేని కలిపి చెప్పడము, వేరే వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టడం, అట్లాంటి వాడి లక్షణాలు ఎవరి అమ్మ? మంచివాడియా చెడ్డవాడియా? చెడ్డవాడి లక్షణాలు అన్నమాట. సో అటువంటి చెడ్డవాడికి విషం ఎట్లా ఉంటుందంట? బాడీ మొత్తం విషం ఉంటుందంట. పాముకి కోరల్లో ఉంటే, పాముకి తలలో ఉంటే, కోరల్లో ఉంటే విషము. పాయిజన్, విషం అంటే ఏంటి? పాయిజన్. తేలుకు తోకలో ఉంటుంది, కానీ ఒక మనిషికి, భూమి మీద జీవించేటటువంటి మనిషికి మాత్రం నిలువేలా విషము కలుగుతుంది, విషము ఉంటుంది. మన ప్రక్కకే ఉంటారు, కానీ మనకి ఎటువంటి చేస్తుంటారు అన్ని వాళ్ళకు వీళ్ళకు ఉండేదేని అని చెప్పుకుంటూ మనకి గొప్పలు తీసుకుంటూ ఉంటారు. నమ్మక ద్రోహులు వాళ్ళని ఏమంటాము? నమ్మక ద్రోహులు. నమ్మిస్తారనమాట, అది ఇది చెప్పి మనని నమ్మించేస్తారు, అది నమ్మేస్తుంటాం మనం. అది చెడ్డవాడి లక్షణం. వాటికి బాడీ అంతా విషమే ఉంటుంది. అర్థమైందా ఫస్ట్ పద్యము? తల నుండు విషము పనికిని వెలయంగా, తోక నుండు దుక్షుకమునకు, తల తోక ఎనక ఇళ్ళును కలునకు నిలువెళ్ళ విషము కదా సుమతి. అర్థమైంది కదా ఫస్ట్ పద్యానికి భావము. సో సెకండ్ పద్యం, ఎప్పుడు సంపద కలిగినా అప్పుడే బంధువులు ఒత్తురది ఎట్లన్నాను. తెప్పలు తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు కదరా సుమతి. సో ఇక్కడ ఏముంది చూడండి, ఏమంటున్నారు? మనకు సంపద గురించి చెప్తున్నారమ్మా. మనకు సంపద కలిగినప్పుడు, మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు ఎవరు వస్తారు ఏంటనేది ఈ పద్యంలో మీకు చెత్త కవులు చెప్తున్నారు, వినండి. ఓ మంచి బుద్ధి కలవాడా, ఓ మనిషి, మంచి బుద్ధి కలిగినటువంటి ఓ మనిషి. సో చెరువు నిండా నీరు చేరగానే వేల కొద్ది కప్పలు వచ్చి చేరుతాయి. చెరువు నిండా వాటర్ ఉంటే ఎట్లా ఉంటాయంట? కప్పలు. కప్పలు ఏంటి తెలుసు కదా, ఫ్రాక్స్ తెలుసు కదా, అవన్నీ ఎక్కువ నీళ్ళు వానలు పడినప్పుడు, చెరువులు నిండినప్పుడు వాటర్ తోటి అందులో ఎక్కువగా ఏముంటాయంట? కప్పలు వస్తాయంట. వేల కొద్ది కప్పలు వచ్చి చేరుతాయి. అదేవిధంగా మనిషికి సంపద ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే బంధువులు దగ్గరకు వచ్చి చేరుతారు. సో ఆ చెరువులో నీళ్ళు ఎట్లా నిండినప్పుడు కప్పలు ఎక్కువగా వేల కొద్ది ఉంటాయో, సో అదేవిధంగా మన దగ్గర డబ్బు కలిగినప్పుడు మనుషులు, బంధువులు ఎక్కువైపోతారంట, మన దగ్గరికి ఎక్కువగా వస్తుంటారంట. అర్థమైందా? రెండవ పద్యానికి భావం అర్థమైందా? ఓ మంచి బుద్ధి కలవాడ, చెరువులో చెరువులో నీళ్ళు ఎక్కువగా నిండి ఉన్నప్పుడు కప్పలు ఏ విధంగా చేరుతాయో, మన దగ్గర సంపద కలిగినప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు ఎక్కడ లేని బంధువులు కూడా ఆప్యాయతను చూపించుకుంటా, నటించుకుంటా మన చుట్టూ తిరుగుతుంటారంట. అర్థమవుతుందా మీకు? సో సెకండ్ పద్యం అయిపోయిందమ్మా, పార్ట్ టూలో రండి. మేడి పండు చూడ మేలిమై ఉండును, పుట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికి వాణి మదిని వింకమీలాగురా విశ్వదాభిరామ వినర వేమ. ఆ వేమన ఏం చెప్తున్నాడో థర్డ్ పద్యంలో చూడండమ్మా. ఓ వేమన, మేడి పండు పైకి చూడటానికి మంచిగా ఉంటుంది. మేడి పండు పైకి ఎట్లా ఉంటుందంట? మంచిగా శుభ్రంగా ఉంటుంది. కానీ దాన్ని చూసినప్పుడు లోపల ఏం కనిపిస్తుంటుంది మనకు? చిన్న చిన్న పురుగుల్లాగా కనపడుతుంటాయి. అట్లాగే పిరికివాణి మనస్సులో, పిరికివాడు ఎవరిక్కడ? భయంతోటి ఉండి లోపల ఉన్నటువంటి ఆ భయాన్ని తొలగించుకోకుండా భయపడుతుంటూ, పిరికివాడు దేన్ని చూసినా భయపడుతుంటూ ఉండేవాడు పిరికివాడు. సో పిరికివాణి మనస్సులో భయం ఉన్న పైకి మాత్రం వాడు ఎట్లా కనిపిస్తాడు? గంభీరంగా, ఏ నాకేంటి, నాకేమవుతుంది, నేను ఏదైనా చూసుకుంటా, ఏదైనా చేస్తానేటటువంటి మాటలు మాట్లాడుతుంటారు కదా, అది పిరికివాడు మాట్లాడుతుంటాడు, లోపల భయపడుతూనే ఉంటాడు. కాకపోతే పైకి ఏ విధంగా ఉంటాడు? గంభీరంగా కనిపిస్తుంటాడు. సేమ్ అదేవిధంగా మేడి పండు పైన శుభ్రంగా మంచిగా ఉంటుంది, కానీ పొట్ట విప్పి చూస్తే, దాన్ని కోసి చూస్తే లోపల అన్ని ఏం కనిపిస్తాయంటమ్మా? పురుగులు కనబడతాయి. అర్థమైంది కదా? ఇంకొకటి, ధనము కూడబెట్టి ధర్మము చేయక తాను తినక లెస్స దాచుగాక, తేనె తీగ కూర్చి తెరువరి గీయరా విశ్వదాభిరామ వినర వేమ. తేనె తీగ, తేనె అంటేనే హని తెలుసు కదా, ఏం చేస్తుందో చూడం. ఓ వేమ, ఓ వేమన, ధనమును కూడబెట్టడమే ముఖ్యం కాదు. మన దగ్గర ఉన్నటువంటి డబ్బును కూడబెట్టడం, దాచిపెట్టడమే ముఖ్యం కాదు.
ధర్మం కూడా చేయాలి మన దగ్గర ఒకటి ఉన్నది అనుకోండి దాంట్లో నుంచి ఒక 1 రూపాయి మనము ఇతరులకు పేదవాళ్ళకు సహాయం చేయాలి దానము చేయాలి కొంతమంది అలా ధర్మం చేయకుండా తాము తినకుండా కూడా పెడతారు కొంతమంది ఏం చేస్తారంట ధర్మం చేయకుండా ఇతరులకు పెట్టకుండా వాళ్ళు కూడా పెట్టుకుంటూ ఉంటారంట తేనెటీగ తేనెను తాను తాగకుండా తుట్టెలో కూడబెట్టి చివరికి బాటసరల పాలు చేస్తున్నది కదా అనిపిస్తుంటాయి కదా తేనెటీగలు ఉంటాయి కదా తేనెనంతా తుట్టకు మొత్తం తేనెనిస్తుంటాయి తేనె ఇచ్చిన తర్వాత అవి తినై వేరే వాళ్ళకు పెట్టనియే తేనె తీయని కోత అవన్నీ మన ముఖాన్ని పట్టేసి మనుషులను పట్టేసి కొట్టుతూ ఉంటాయి కదా సేమ్ అదే విధంగా డబ్బు ఉండేటటువంటి మనిషి డబ్బునంతా కూడబెట్టి తను తినక దానం చేయకుండా ఏం చేస్తాడమ్మా అది వేరే బాటసారల పాలు వేరే పాలు అయిపోతుంది ఇతరులకు అది వెళ్ళిపోతుంది సో చూడండి ఒకసారి వినండి ఓ వేమ ధనమును కూడా పెట్టడమే ముఖ్యం కాదు డబ్బును దాచుకోవడం ముఖ్యం కాదు ధర్మం కూడా కొంచెం చేయాలి అలా ధర్మం చేయకుండా తాను తినకుండా కూడబెడుతూ ఉంటారు సో తేనెటీగ తేనెను తాగకుండా తుట్టెలో కూడబెట్టి చివరికి ఏం చేస్తుందంట బాటసారల పాలు చేస్తుంది బాటసారలు అంటే ఎవరు మనం మనమైనా తినాలి ఇతరులకైనా దానం చేయాలి కాబట్టి ఎప్పుడు కూడా స్వార్థపరులలాగా ఉండకూడదు మన దగ్గర ఉన్న కొద్ది దాంట్లో కూడా ఒకవేళ మన దగ్గర ఏమైనా లేకుంటే ఎవరైనా వచ్చి ఆపదాన్ని అడిగినప్పుడు మన దగ్గర ఇవ్వడానికి డబ్బులు లేవు కొన్ని బట్టలు లేవు తిండి పెట్టడానికి తిండి లేదు ఒక గ్లాస్ వాటర్ ఇచ్చినాం ఏదో ఆపదాన్ని మన మన ఇంటి దగ్గరికి వచ్చి మన కుటుంబం దగ్గరికి వచ్చి అడిగింది అనుకోండి ఎవరైనా సరే అడిగితే మనం ఏం చేయాలి మన దగ్గర ఉంటే మన దగ్గర ఉన్న దాంట్లో కొంచెం దానం చేయాలి మొత్తం కాదు కొంచెం దానం చేయాలి ఆ విధంగా లేదనుకోండి దానం చేసే వాళ్ళను వేరే వాళ్ళని చూపించాలి అది మానవ ధర్మం ఆ విధంగా మీరు నేర్చుకుంటే ఇంకా పైకి ఎక్కువగా వృద్ధి అవుతారు ఓకేనా సో థర్డ్ బిట్లో రెండమ్మా థర్డ్ బిట్లో రెండు పద్యాలు ఉన్నాయి చూడండి రెండు పద్యాలు తివిరి ఇసుమున దైలంబు తీయవచ్చు దవిని మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు చేరి మూర్ఖుల మనస్సు రంజింప రాదు సో లక్ష్మణ కవి ఏనుగు లక్ష్మణ కవి చెప్తున్నాడమ్మా ఏందో చూడండి పద్యం 5 బాగుంది చూడండి ప్రయత్నం చేత ఇసుక నుండి నూనెను తీయవచ్చు ప్రయత్నం చేత మనము ఏ విషయానికైనా అది నాకు రాదు అనే మాట మనం మాట్లాడకూడదు మనం ప్రయత్నం చేస్తే ఏదైనా కూడా సాధింపవచ్చు ప్రయత్నం చేత ఇసుక నుండి నూనెను తీయవచ్చు ఇసుక అంటే ఏంటి శానిటైజర్స్ కదా దాంట్లోంచి మనం ప్రయత్నిస్తే ఏమొస్తుందంటే ఆయిల్ కూడా తీయవచ్చు అంట ఎండమావులలో నీటిని సంపాదించి తాగవచ్చు ఎండమావుల ఎడారులలో వాటర్ ఉంటుందా డెజర్ట్లా ఉండదు కదా సో ఎండమావులలో నీటిని సంపాదించి కూడా తాగవచ్చు అంట తిరిగి తిరిగి కుందేటి కొమ్మును కూడా సంపాదించవచ్చు కుందేటి కుందేలు అంటే ఏంటమ్మా ర్యాబిట్ తెలుసు కదా సో తిరిగి తిరిగి కుందేటి కొమ్మును కూడా సంపాదించవచ్చు కుందేలకు కొమ్ము ఉంటుందా ఉండదు ప్రయత్నం చేత దాన్ని వెతుకుతే ఎక్కడో ఒక దగ్గర అది దొరుకుతుందంట కానీ మూర్ఖుని మనస్సును సంతోష పెట్టడం మాత్రం సాధ్యం కాదు మూర్ఖుడు అంటే ఎవరికడ చెడ్డవాడు ఎవరి మాట వాడు వినడు మూర్ఖుడు అంటే అన్నీ నాకు తెలుసు నేను చేసిందే కరెక్టు అని అంటటువంటి వాడు ఎవరు మూర్ఖుడు అటువంటి మూర్ఖుని మనస్సు మనం మార్చగలుగుతామా మార్చలేము అది పుట్టుకతో వస్తుంది వాళ్ళకి అంతే ఇంకా వాళ్ళని వదిలేసేయాలి ఓకేనా అర్థమైందండి ఒకసారి చదువుతా వినండి ప్రయత్నం చేత ఇసుక నుండి ఏం తీయవచ్చు నూనెను తీయవచ్చు ఎండమావులలో నీటిని కూడా సంపాదించవచ్చు తిరిగి తిరిగి కుందేటి కొమ్మును కూడా సంపాదించవచ్చు కానీ మూర్ఖుని మనస్సును ఎంత మనం ప్రయత్నించినా కానీ సంతోష పెట్టడం సాధ్యం కాదు ఒక పద్యం చూడండి దానము చేయగోరిన వదాన్యునకియగా శక్తి లేనిచో నైనా పరోపకారమునకైనా యొక్క దిక్కున తెచ్చి అయినను పూనును మేగుడంబుడికి పోయి జలంబుల తెచ్చి ఈ ఎడే వాన సమస్త జీవులకు వాంఛిత బింపెసలారా భాస్కరా సో మనకు భాస్కర శతకంలో నుంచి ఒక పద్యాన్ని ఇచ్చిందమ్మ ఆ పద్యానికి భావం ఏంటి చూడండి ఓ భాస్కరా దాత దానం చేసేవాడు దాత అంటే ఎవరికడా ఇతరులకు దానం చేసేటటువంటి వాడిని ఏమంటారమ్మా దాత అంటాడు దాత పరోపకారం చేయాలనుకుంటే ఒకవేళ తన దగ్గర లేకున్నా వేరొక చోటు నుండి తీసుకువచ్చే అయినా దానం చేస్తాడు ఎట్లాగంటే జీవులందరికీ అవసరమైన వర్షపు నీటిని మేగుడు సముద్రానికి వెళ్ళి తీసుకొని వచ్చి ఇస్తున్నాడు కదా
సో ఇక్కడ దాత అంటే ఏంటి దానం చేసేవాడు దాత నేను ఇంతకు ముందు పద్యంలోనే చెప్పినాను కదా మీకు మన దగ్గరికి సహాయం కోరి వస్తే మన దగ్గర ఉన్నంతనే మనం సహాయం చేయాలి ఒకవేళ మన దగ్గర లేదనుకోండి వేరే వాళ్ళు సహాయం చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇల్లు చూపించాలి ఆ మనిషిని చూపించాలి అదే దాత యొక్క గొప్పతనం సో ఈ పద్యంలో ముందే వచ్చేసింది మీకు చూడండి దాత పరోపకారం చేయాలనుకుంటే మంచి పని చేయాలనుకుంటే ఒకవేళ తన దగ్గర లేకుండా వేరొక చోట నుండి తీసుకువచ్చి దానం చేస్తాడు ఎట్లాగంటే జీవులందరికీ అవసరమైనటువంటి వర్షపు నీటిని మనకు వర్షపు నీరు అవసరం కదా చెరువులు నిండితేనే కదా మనకు ఇదైతుంది సో మేఘుడు సముద్రానికి వెళ్ళి తీసుకొచ్చి ఇస్తున్నాడు కదా మేఘుడు మేఘుడు అంటే ఎవరు మేఘాలు తెలుసు కదా క్లౌడ్స్ ఎట్లాస్ ఉంటాయి అవి అవి ఒకరినొకరు దీపొట్టుకొని మనకు ఎప్పుడూ వానలు మేఘుడు అంటే సముద్రము సీ నుంచి వాటర్ అంతా ఎవాపరేషన్ అవుతుంది కదా ఎవాపరేట్ అయ్యి ఆ వాటర్ అంతా మనకు వాన రూపంలో పడుతుంది కదా అందుకని ఎగ్జాంపుల్ ఇచ్చిండు కవి ఏనా సో ఏడవ పద్యానికి రండమ్మా ఫోర్త్ బిట్ రెండు పద్యాలు ఉన్నాయి ఈ రెండు పద్యాలు చెప్తే మీకు పాఠం అనేది అయిపోతుంది చూడండి నోచిన తల్లిదండ్రికి తనుభవుడు ఒక్కడే చాలు మేటి చేచాపని వాడు వేరొకడు చాచినా లేదనిపించువాడు నోరాచి నిజం కాని పలకని వాడు రణంబులోన మేన్ దాచని వాడు భద్రగిరి దాశరథి కరుణాపయోనిది ఎవరు రాసింది పద్యము కంచర్ల గోపన్న ఈ పద్యాన్ని మీకు సమర్పిస్తున్నాడు చూడండి అమ్మ ఈ పద్యంలో ఉన్నటువంటి భావాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు ఏ విధంగా ఉందో చూడండి సముద్రమంతటి అపారమైన దయ కలిగిన వాడ మంచి వాళ్ళకు ఎట్లాంటి మనస్సు ఉంటుందంట సముద్రము సీ ఉంటుంది కదా సో అట్లాంటి విశాలమైనటువంటి హృదయము కలిగినటువంటి మంచివాడ దశరథుని కుమారుడా దశరథుని కుమారుడు అంటే ఎవరు ఊరుకారు దశరథుని కుమారుడు శ్రీరామచంద్రుడు ఓ భద్రాచల రామ ఒకరి దగ్గర చేయి చాచని వాడు ఏనా ఎవరైనా వచ్చి తనను అడిగితే లేదనకుండా ఇచ్చేవాడు ఒకరి దగ్గరికి పోయి నాకు ఇది అవసరం ఉంది అని చేయి చాపి అడగని వాడు మళ్ళీ ఎవరైనా మనకు ఆపద అని వచ్చినప్పుడు మన వాళ్ళ దగ్గర ఉందని ఇచ్చేటటువంటి వాడు శ్రీరాముడు లాంటి వాడనమాట చూడండి లేదనకుండా ఇచ్చేవాడు తన నోటితో సత్యాన్ని పలికేవాడు యుద్ధంలో వెనుదిరగని వాడు తన నోటితో సత్యాన్ని పలికేదంటే అబద్ధాలు ఆడకుండా నిజం మాత్రమే పలికేటటువంటి వాడా ఓకేనా యుద్ధంలో వెనుదిరగని యుద్ధానికి పోయి నాకు చేతనైతే లేదు నాకు భయం అవుతుంది నేను యుద్ధం చేయనని వెనుదిరిగి వెళ్ళిపోతుంటారు కదా వాపసు సో అట్లాంటి వాడు కాకుండా అలాంటి కొడుకు తల్లిదండ్రులకు ఒక్కడు చాలు శ్రీరాముడి లాంటి అలాంటి కొడుకు తల్లిదండ్రులకు ఒకడు చాలంట సో అట్లాంటి కొడుకు ఒకడు ఉంటే చాలు అని మేము కంచర్ల గోపన్న ఈ పద్యం ద్వారా ఈ భావం ద్వారా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం సో లాస్ట్ పద్యం చూడండమ్మా దీనుల ప్రేమించు విజ్ఞానుల పూజించు సర్వ సమభావం మానవులను చూడు మధ్యే జ్ఞానమనే గాంధీ తాత సద్గుణ తాత గాంధీ తాత శతకం నుంచి కృష్ణమాచార్యులు మీకు ఒక పద్యాన్ని ఇచ్చిందమ్మా దాని భావం ఏంటిదనేది చూడండి ఓ గుణవంతుడా ఏమంటున్నాడు మనకు ఓ గుణవంతుడా పేదవారిని ప్రేమగా చూడాలి పేదవారిని చీ కొట్టకుండా ఉంటారు కదా గరీబ్ వాళ్ళు వాళ్ళని చీ కొట్టకుండా ఎట్లా చూడాలంట ప్రేమగా చూడడం అంటే చీదరించుకోకుండా నా పక్కకు నిలబడింది నా దగ్గరికి వచ్చింది అట్లా అనుకోకుండా నేను గొప్ప మాకు ఇవ్వునే మాకు అవునే అట్లా ఆలోచన పెట్టుకోవద్దు అందరం ఒక దగ్గర ఉన్నప్పుడు మనం అందరం కూడా సమానమనే భావించాలి పండితులను గౌరవించాలి పండితులు ఎవరు పండితులు తెలుసు కదా పండితులు ఎవరు మీకు మానవులంతా సమానమే అని భావించాలి అదే అసలైన తెలివి అని గాంధీ తాత అన్నాడు పండితులు మన ఇంట్లో ఉంటారు కదా అయ్యగారు ఉంటారు కదా వాళ్ళను ఎట్లా చేయాలంట గౌరవించాలి చిన్న పెద్ద మర్యాద అనేది ఇచ్చుకుంటూ గౌరవించాలి నువ్వు గొప్ప నేను బీద అనేటటువంటి భేదభావాలు చూపించుకోకూడదు అందరం ఒక దగ్గర ఉన్నప్పుడు మనం అందరం ఒకటే అని భావించాలని గాంధీ తాత ఈ పద్యం ద్వారా మీకు తెలియచెప్తున్నాడమ్మా సో మీకు పద్యము శతకసుర పద్యంలో ఉండేటటువంటి పద్యాలు శతక కవులు మీకు ఇచ్చినటువంటి పద్యాలు వాటి భావాలు మీకు అర్థం చేయించినాను కదా ఈ పాఠంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇంకో క్లాస్లో మీరు చెప్పగలరు చెప్తే నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను మీకు ఏమైనా అర్థం కాలేదు ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి భావాలన్నీ ఒకసారి చదువుతామా వినండి ఓ మంచి బుద్ధి
కలవాడా పాముకు విషం తలలో ఉంటుంది తేలుకైతే తోకలో ఉంటుంది కానీ చెడ్డవాని శరీరమంతా కూడా ఏముంటది విషమే ఉంటుంది మంచి బుద్ధి కలవాడా చెరువు నిండా నీరు చేరగానే వేలకొద్ది కప్పలు వచ్చి చేరుతాయి అదే విధంగా మనిషికి సంపద ఎక్కువగా కలిగినప్పుడు ఎవరు వచ్చి ఉంటారు మన చుట్టుముట్టు బంధువులు ఎక్కువ అవుతారు డబ్బు ఎక్కువైనప్పుడు ఎవరు చుట్టాలు ఎక్కువైపోతారంటే మనకు అంతకుతారు డబ్బు లేనప్పుడు ఎవరు లేని వాళ్ళు మన ఇంటికి రారు చేయరు కానీ డబ్బు ఉండగానే ఏం చేస్తారంటే కప్పల్లాగా వచ్చేసి మనల్ని ఆకట్టుకుంటారు దేనికి ఏ వాల్యూ ఇస్తారు వాళ్ళు డబ్బుకు వాల్యూ ఇస్తారు ఓ వేమనా మేడి పండు పైకి నిగనిగలాడుతూ కనిపిస్తుంది కానీ దాని పొట్ట వైపు చూస్తే ఏం కనిపిస్తుంది అన్నీ పురుగులే ఉంటాయి అట్లాగే పిరికి వాడి మనస్సులో భయం కలుగుతుంటారు కానీ వాడు అందరి ముందు గంభీరంగా కనిపిస్తుంటాడన్నమాట ఓ వేమనా ధనమును కూడా పెట్టడమే ముఖ్యం కాదు ధర్మం కూడా చేయాలి కొంతమంది అలా ధర్మం చేయకుండా తాము తినకుండా కూడబెడతారు కొంతమంది ఏం చేస్తారంటే సంపాదించిన ధనాన్నంతా కూడా కూడబెట్టుకొని దాచుకుంటూ ఉంటారు అక్కడ వాళ్ళు తినరు వేరే వాళ్ళకు కూడా ఇవ్వరు లాస్ట్కి ఏమైపోతుంది అది ఎవరి పాలు అయిపోతుంటుంది అన్నమాట సేమ్ తేనెటీగ కూడా ఏం చేస్తుంది తేనెనంతా కూడబెడతారు కూడబెట్టాలి ఏం చేస్తారు అది తాగుతారా తాగదు ఎవరి పాలు చేస్తుంది అది బాటసారుల పాలు చేస్తుంది ఇతరులకు అయినా కూడా మనమైనా తినాలి ఇతరులకైనా దానం చేయాలి ప్రయత్నం చేత ఇసుక నుండి నూనె తీయవచ్చు ఎండమావులలో నీటిని సంపాదించి తాగవచ్చు తిరిగి తిరిగి కుందేటి కొమ్మను కూడా మనము సంపాదించవచ్చు అంట కానీ మూర్ఖుని మనస్సు మాత్రం మూర్ఖుడు ఎవరికడా చెడ్డవాడు వారి మనస్సు మాత్రం మనం మార్చలేము సిక్స్త్ ఓ భాస్కర దాత దానం చేసేవాడు పరోపకారం చేయాలనుకుంటే ఒకవేళ తన దగ్గర లేకుండా వేరొక చోటి నుండి తీసుకువచ్చైనా దానం చేస్తాడు ఎవరి లక్షణం ఇది మంచివాడి లక్షణం వాడి దగ్గర లేకుండా పర్వాలేదు ఉన్నవాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చైనా వాడు కొంచెమైనా దానం చేస్తాడు ఎట్లాగంటే జీవులందరికీ అవసరమైన వర్షపు నీటిని మేఘుడు సముద్రానికి వెళ్ళి తీసుకొని వచ్చి ఇస్తున్నాడు కదా మనకి ఇస్తున్నాడు కదా వాన రూపంలో మనకు ఆ వాటర్ని ఇస్తున్నాడు సముద్రం అంతటి అపారమైన దయ కలిగిన వాడ దశరథుని కుమారుడా ఓ భద్రాచల రామ ఒకరి దగ్గర చేయి చాపని వాడు ఎవరైనా వచ్చి తనను అడిగితే లేదనకుండా ఇచ్చేవాడు తన నోటితో సత్యాన్ని పలికేవాడు యుద్ధంలో వెనుదిరగని వాడు ఇలాంటి కొడుకు ఇంటికొకరుంటే చాలు అని చెప్తున్నాడు ఓ గుణవంతుడా పేదవారికి ప్రేమగా చూడాలి పండితులను గౌరవించాలి మనమంతా సమానమే అని భావించాలి అదే అసలైన తెలివి అని ఎవరు చెప్పిండు మీకు గాంధీ తాత చెప్తున్నాడమ్మా ఈ పాట మీకు శతక సుధలో ఇటువంటి భావాలు ఉన్నాయి కదా ఈ భావాల ద్వారా మీరు నేర్చుకునేటటువంటి నీటులు ఏంటంటో బాగా సరిగ్గా అర్థం చేసుకోండి పాఠం ఒకసారి చదవండి అమ్మా మీరు చదివితే మీకు అన్నీ అర్థమవుతుంది ఏదైనా డౌట్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో చూసాము ఓకేనా సో ఈ పాఠం అయిపోయింది కదా శతక సుధ మీరు తరదిద్దుతా రాయాల్సింది చూడండి పాజిటివ్ అవగాహన ప్రతిస్పందన సెకండ్ వ్యక్తీకరణ సృజనాత్మకత ఇంకా ప్రశ్న జవాబులు ఉంటాయి ఇంకా చూస్ ద కరెక్ట్స్ ఉంటాయి అది రాయండి థర్డ్ వన్ భాషాంశాలు అర్థాలు వ్యతిరేక పదాలు నానా అర్థాలు అవన్నీ ఉంటాయేమో అవి రాయండి ఫోర్త్ బిట్ వ్యాకరణాంశాలు మీకు ఆల్రెడీ తెలుసు ఇంతకుముందు పాఠంలో కూడా మీరు రాసిండు కదా సో ఇవన్నీ రాసి పెట్టండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను నెక్స్ట్ క్లాస్లో